Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Grama Mariyu Ward Sachivalayam Rendu Notification Yokka Anni Parikshalu Koda Mugidamto Adhikarika Website Lo Adhikarikanga Release Chesinatuvanti Keelanu Pondiparchadam Jarigindi. Ippatavarku Meeru Check Chesukunnatuvanti Keelanni Koda Unofficial Keesu Ippudu Release Chesinatuvanti Keelu Adhikarikanga Release Chesinatuvanti Keelu Indulo Vachinatuvanti Key Prakaram Meeku Enni Markulu Vaste Ave Final Annamata. So Ee Key Prakaram Evariki Enni Markulu Vachayi Anedi Kinda Comment Aithe Cheyandi. Ee Vidhanga Chudali Anedi Chusukunnatlayite ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తుంది ఇనీషియల్ కీస్, అంటే ప్రాథమికంగా రిలీజ్ చేసినటువంటి కీస్ని. మనకి ఇక్కడ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు జరిగినటువంటి అన్ని పరీక్షల యొక్క కీలు అయితే మనకి పెట్టారు. మీరు ఏ రోజు పరీక్ష రాశారు, ఉదయం రాశారా మధ్యాహ్నం రాశారా అనేది అయితే చూసుకోండి. అదేవిధంగా మీరు కేటగిరీ 1కి రాశారా, కేటగిరీ 2కి రాశారా, డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రాశారా, లేదా విలేజ్ సర్వేయర్, ఇలా ఏ ఉద్యోగానికి అప్లై చేసుకొని దేనికి రాశారు అనేది ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అధికారికంగా రిలీజ్ చేసినటువంటి ప్రాథమికమైనటువంటి కీస్ ఇవి. అయితే వీటిపై అబ్జెక్షన్స్కి కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 29 వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు, చాలా తక్కువ టైమే ఇచ్చారు. సో మనకి ఇది అబ్జెక్షన్స్ అనేవి తీసుకున్న తర్వాత ఫైనల్గా మరో కీ అయితే రిలీజ్ చేస్తారు. సో దాని ప్రకారమే మనకి వాల్యుయేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ దాని ప్రకారం మనకి మార్కులు అయితే కేటాయించడం జరుగుతుంది. సో మనకి తొందరలోనే దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అయితే చాలా మందికి ఇప్పటికొక ప్రశ్న అయితే ఉంది, అదేంటంటే ఇటీవల నాకు చాలా వీడియోస్లో కామెంట్ అయితే చేస్తున్నారు మళ్ళీ 15 మార్కులు కలిపి ఉద్యోగాలు ఇస్తారా అని. మనకి ఈసారి రిలీజ్ అయినటువంటి ఉద్యోగాలు అయితే తక్కువగా ఉన్నాయి, కాబట్టి అభ్యర్థులు సరిపోయినట్లయితే ఎటువంటి 15 మార్కులు కూడా కలపాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. గతంలో కూడా ఎందుకు కలిపారు అంటే అప్పుడు పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఆ పోస్టులకి రిజర్వేషన్ల వైజ్గా చూసుకున్నట్లయితే మనకి అభ్యర్థులు లేకపోవడంతో 15 మార్కులు కలిపి వాళ్ళని పాస్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా పరీక్షలకు సంబంధించి ఎవరైనా సరే ఆ కేటగిరీస్లో ఉద్యోగాలకు సంబంధించి రావాల్సినటువంటి మార్కులు రానట్లయితే అప్పుడైతే ఆలోచిస్తారే కానీ ఇప్పుడు ఎవరు ఏ విధంగా రాశారు అనేది అధికారిక కీ అనేది రిలీజ్ అయ్యింది కనుక అందరికీ కూడా ఎన్ని మార్కులు వచ్చాయి, ఆ పోస్టులు అనేవి మిగిలిపోయినట్లయితే అది తరువాత స్టెప్. ప్రస్తుతానికైతే 15 మార్కులు కలుపుతారా లేదా అనేది అయితే పక్కన పెట్టాల్సి ఉంటుంది. సో ఈసారి అన్ని మార్కులు కూడా కలపాల్సినటువంటి అవసరం అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే గతంలో ఎక్కడైతే మిగిలిపోయాయో మళ్ళీ అక్కడే మిగిలిపోతే మిగిలిపోవాలి కానీ అంతకు మించి అయితే మనకి కష్టమైతే చెప్పొచ్చు. చూద్దాం మనకి ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది. డిస్క్రిప్షన్ మీరు కామెంట్ అయితే చేయండి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేది. మీకు వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.